అందరిని కూడా గౌరవించి ఎటువంటి ఇబ్బంది లేకుండా జగించాల పట్టణకు సంబంధించిన పార్టీ సంస్థాగత ఎన్నికలను ఏకగ్రీవంగా నిర్వహించిన మన గౌరవనీయులు పెద్దలు సంజయ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సంబంధించిన ఎన్నికలు ఎన్నికల ముందు మన పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం చేసుకుంటాం. జగిత్యాల పట్టణంలో పాలకు సంబంధించిన కౌన్సిలర్లు కానీ ఆ వార్డు ముఖ్య నేతలు కానీ పార్టీ సంక్షేమ కోరే వ్యక్తులు కానీ అందరూ కూడా కలిసి 16,000 సభ్యత్వం చేసినందుకు జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ పట్టణ పక్షాన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి దాంతో పాటు మరి సంజయ్ అన్న గారి యొక్క నాయకత్వంలో కూడా జగిత్యాలకు సంబంధించిన నియోజకవర్గంలో అన్ని మండలాలలో 2 మున్సిపాలిటీలలో కూడా మనము ఈ సంస్థాగత ఎన్నికలు చేసుకోవడం జరిగింది. మరి జగిత్యాల పట్టణంలో పట్టణ కార్యవర్గంతో పాటు మరి 10 అనుబంధ కార్యవర్గాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా యువత, మహిళ, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, రైతు, కార్మిక, మైనారిటీ సెల్, యువజన విభాగము, సోషల్ మీడియా, విద్యార్థి విభాగం 1+10 అంటే 11 కార్యవర్గాలు. ఒక్కొక్క కార్యవర్గం దాదాపు 20 మంది సభ్యులతోని మనం నిర్వహించుకోవడం జరిగింది. అన్న చెప్పినట్టు అన్ని అనుబంధ సంఘాల కమిటీలు జగిత్యాల అర్బన్ మండలానికి చుట్టూన్న 5 గ్రామాల సంబంధించి మండలాధ్యక్షులు పాత్రికేయ మిత్రులందరూ కూడా తీసుకోదలుచుకోలేదు. కొంచెం లేట్ అయింది ఎందుకంటే 2 రోజులు ఉపయోగించేసరికి అనుకున్న కార్యక్రమాలు ఎక్కువైనాయి. క్షమించాలి, కొద్దిగా టైం లేట్ అనేది బాగా ఇంకా 4-5 ముచ్చట్లు అయితే మనం మాట్లాడుకోవాలి. గులాబీ కంట గొప్పని ఇవాళ కేసీఆర్ గారి ఫోటో, కవిత గారి ఫోటో ఇవన్నీ ఉన్నాయి. ఓకే, నేనంటే స్థానికంగా ఉంటాను. ముఖ్యంగా కేసీఆర్ గారు ఈ గులాబీ జెండా ఎగరవేసి అండువ మనకిచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం కోసం కొట్లాడి ఆ ఉద్యమం అయిపోయిన తర్వాత తెలంగాణ సాధించాక మంచి బంగారు తెలంగాణ చేయడానికి వారు కృషి చేస్తారు. ఇంకా రాష్ట్ర స్థాయి విషయాలు మీరు టీవీలలో పేపర్లలో రోజు చూస్తున్న వారు మనవి కూడా చూస్తున్నారు. కానీ మన విషయాలు కూడా కొంత తెలియాలి, మనం నెమరేసుకోవాలి, కొత్తగానే చెప్పుకుంటూ పోతాం. ఒకటి మాత్రం మనం ధైర్యంగా చెప్పాల్సింది, రేపటి నాడు మీరు ఎవరు అడిగినా కానీ ఆ లెక్కలన్నీ మీ నోటికి ఉండాలి, నేను కూడా మీ అర్థాన్ని ఎప్పుడో నడితే మీరు చెప్తా పోతారు. ఇవాళ పింఛన్లు కావచ్చు, దేశంలో ఎక్కడ లేని విధంగా మనం పింఛన్లు ఇస్తున్నాం. ఎన్ని రకాలు మీ అందరూ తెలుసు, ఒంటరి మహిళ కావచ్చు, వితంతులు కావచ్చు, మహిళ వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, పోదవాళ్ళు ఇవన్నీ. అట్లానే కరెంటు 24 గంటల కరెంటు, దాంతోపాటుగా చెరువులను కాపాడుకోవడం, అదేవిధంగా చుట్టుపక్కల రోడ్లు వేసుకోవడం, దాంతోపాటుగా పార్కులు చేసుకోవడం, శ్మశాన వాటికలు చేసుకోవడం, మార్కెట్లు మంచిగా చేసుకోవడం, దాంతోపాటుగా అభివృద్ధి కోసం పండ్ల మార్కెట్లు అట్లాంటివి కూడా చేసుకోవడం, దీంతో పాటుగా వైద్య వృత్తికి ముఖ్యంగా సంబంధించి అంత పెద్ద మనం మెడికల్ కాలేజ్ చేసుకోవడం, పట్టణంలో ఉన్న ప్రతి హాస్పిటల్ పాత దవాఖానలు ఉండే కానీ అరకొర వసతులు ఉండే ఆ దవాఖానలు బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నాం. పల్లెటూళ్ళలో కూడా రాయకల్ లాంటి ప్రాంతాల్లో డాక్టర్లు లేరు అనే పరిస్థితి లేకుండా చేసాం. సరంగాపూర్ కావచ్చు, మిగతా చోట్ల కూడా అంటే తెరవడానికి చెప్తున్నాం. రైతులు ఇక్కడ కూడా ఉంటారు, రైతు బంధిస్తున్నాం, 24 దాళ్ళకు రైతు బీమా ఇస్తున్నాం, రైతు లేకపోతే గుడిలోకి చేసాం, మసీదులకు చేసాం, చర్చిలకు చేసాం, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. దాంతోపాటుగా మనం అందరం కూడా ధైర్యంగా చెప్పుకోవచ్చు, ఇవాళ మనం ప్రజల మధ్యలో ఉంటున్నాం. ఇవాళ ప్రేతం నాయకురాలు ఈ రోడ్లు వేసింది ఫస్ట్ ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు, తర్వాత కవిత మేడం, ఆ తర్వాత కింది స్థాయిలో స్థానిక సంస్థలు, ప్రతి వాళ్ళం కూడా మీ అందరి సహకారంతో గెలిచాం. దురదృష్టవశాత్తు కొంతవరతో కవితం ఓడిపోయింది. ఇక దాని గురించి ఎక్కువ మనం ప్రతిసారి మాట్లాడడం బాగుండదు, అది రకరకాల కుట్రలు మనీ. మరి ఇవాళ మీరందరూ కూడా నమ్మి గెలిపించినందుకు కవిత గారి సహకారంతో ఎక్కడ లేని విధంగా 4,520 ఇల్లు కడుతుంది. ఎక్కడ కూడా శాంక్షన్ చాలా చోట్ల అయినాయి, కానీ ఇక్కడ మనం మీదేసుకొని చేస్తున్నాం. దాని ఇంకా అదేవిధంగా మెడికల్ కాలేజీలు అంతరించినవి కావచ్చు, మనం ఒక ప్రత్యేకంగా తీసుకొచ్చినాం, ఒక మంచి స్థలాన్ని ఇచ్చినాం,
దాని కోసం అహర్నిశలు కృషి చేశాం. అది మీరు మీడియా ద్వారా చూసారు. ఇవాళ మార్కెట్ గోదాం మంది షిఫ్ట్ చేసి ఆర్ఎండ్పీది బిల్డింగ్ అన్ని తీసుకున్నాం కదా, ఎస్ఆర్ఎస్ తీసుకొని మంచి స్థలంలో పెట్టుకున్నాం. మరి దాంతో పాటుగా కేటీఆర్ గారు పిలుపు వస్తున్న మళ్ళీ కొత్త అమ్మ తీసుకొచ్చిన ఇదివరకే మనం జయించాల పట్టడానికి ఒకటి అది నేను సొంత పైసలతో ఇచ్చిన రాయకల్ ఒక దాతలు పట్టుకొచ్చా, ఇంకొక దాతలతో క్రషర్లతో కలిసి దాంతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రికి కూడా ఒక అంబులెన్స్ తీసుకొచ్చాం. ఎందుకంటే విద్యా వైద్యమే చాలా ఇంపార్టెంట్. మరి విద్యా విషయంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి ప్రైవేట్ కాలేజీలు అన్నింటికి కూడా మన ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇలాగంతా ప్రైవేట్ కాలేజీలో పట్టిక చదువుతలేదు, చాలా డబ్బులు ఇస్తుంది మీ అందరూ తెలుసు. ఇంటర్మీడియట్ చదివితే 5,200 డిగ్రీ చదివితే 13,000 నుంచి 16,000 వరకు ఇస్తుంది. పిల్లల పాకెట్ మనీ కూడా కింద కూడా పైసలు ఇస్తున్నారు. ఇంజనీరింగ్ చదివినా మెడికల్ చదివినా మన ప్రభుత్వం డబ్బులు ఇవ్వచ్చు. యూ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, మన కాలేజు ట్రాక్స్ ఇవన్నీ కూడా మనం మంచిగా చేసుకున్నాం. ఇమ్మీడియట్ గా అదే పని కొత్త వాళ్ళ తమ్ముడు చెప్పాడు చేస్తాం అని చెప్పాడు ఒక కౌన్సిలర్. వాళ్ళ వాడగట్టు స్కూల్ స్థలం కూడా చేసుడే, వీటన్నిటి కూడా మనం నిధులు ఖర్చు రెడీ ఉన్నాయి. ఇది కాగానే ఇప్పుడు అసలు నెక్స్ట్ మీటింగ్ నేను ఆగ్రహం అవుతున్నా. ఆల్రెడీ చెప్పిన ఉర్దూ ధరకు 30 లక్షలతో టెండర్ రెడీ అయ్యి అదేవిధంగా ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల ఉంది. మన పిల్లలకు ఆడుకోవడానికి చక్కగా గ్రౌండ్ లేదు, పాడు చేసిన పెద్ద గ్రౌండ్ ఉండే అలా మంచి ట్రై చేయమని చెప్పిన 10 లక్షలతో. ఎందుకంటే ఆటలనే కాదు, ఉద్యోగాలకు పోవాలంటే మిలిటరీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, ఆఖరకు ఈ ఫారెస్ట్ ఆఫీస్లో బీట్ నౌకరన్నా ఎస్ఏ కానిస్టేబుల్ నౌకరన్నా ఉరకాలి ఆరోగ్యంగా. ఆ ట్రాక్ ఉండాలి, అది చేయిస్తున్నాం. అట్లనే మన మహిళా కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. అలా అన్ని వర్గాల్లో చదువుతారు, ఉర్దూ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది. అలా ఆడిటోరియం ఇప్పుడు ఆగిపోయినది, అలా 6 రూములు ఇప్పుడు 50 లక్షలతో పనులు నడుతున్నాయి. ఇంకా దానికి ఆడిటోరియం కూడా టెండర్ వేసాం, మా గంగాధర్ తెలుసు పనులు వర్క్ అన్ని ఎస్టిమేట్ ఏమన్నా. అలా ఈ రకంగా మనము ప్రతి కాలేజ్ చేస్తున్నాం. సెంట్రల్ లైటింగ్ మీరు చూసాను, ఎక్కడ ధరూర్ బాగు నుంచి పెడితే నిజామాబాద్ రోడ్ దాకా మంచిగా బయట చేస్తాం. ఇంకా చేయాల్సింది ఉన్నది. ఇక్కడ మా రాము వాళ్ళందరూ శ్రీకాంతిన ఇవాళ గాంధీనగర్ నుంచి ఉన్నారు, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. చేయాలి మనం చర్యలు, దానికి కూడా డివైడర్ చిన్న పెద్ద చేయాలి. కానీ మీ అందరు తెలుసు కరోనా వల్ల కొంత ఇంకబడ్డ చాలా కార్యక్రమాలు చెప్తున్నాం. మా అక్క చెల్లెళ్ళు ఆడబిడ్డలు ఇక్కడ ఇవాళ 3 రోజుల నుంచి మీ చుట్టాల తర్వాత మనకంటే ఇల్లు ఉంటాయి, ఇల్లు ఉన్నాను కూడా కష్టమండి. నేను నా వాస్తవానికి నేను బయటకు వెళ్ళి బాత్రూమ్ వెళ్ళబోవాలి తర్వాత ఇబ్బంది పడ్డ రోజులు నేను నాకున్నాయి. స్వయాలు ఉన్నాయి, టీవీ ముందర చెప్తున్నా బాత్రూమ్ మధ్య కూడా పరిచయం. మరి ఒక మహిళా వల్ల అంటే ఎట్లా చెప్పు, సిగ్గీడ్స్ పెట్టి మొబైల్లో ఏం కూడా సరకపోతాం. ఆడబిడ్డలకు ఎంత కష్టం ఇవాళ చూడు. మన మున్సిపాలిటీ నేతృత్వంలో రామాటా కాడ కావచ్చు, ఫారెస్ట్ ఆఫీస్ కాడ కావచ్చు, కొత్త బస్ స్టాండ్ కెనాల కాడ కావచ్చు, సర్దార్ సత్రం కాడ కావచ్చు, నూతో పడ్డ మార్కెట్లు కావచ్చు, ఇవన్నీ ఛాలెంజ్ చేసాం, ఇంకా చేస్తాం. ఏదైనా గీడికలే అంటారు, అందుకే చెవులు ఏంటంటే నేను ఏకరేపోతే నువ్వు ఎట్లా నేర్చుకుంటావా అన్నారు. నోరంటారే నేను నోరేసి మాట్లాడకపోతే ఎట్లా అంటుంది, నేను నోరేది లేకపోతే నువ్వు అనగట్లేదు ఇంకా అన్నారు. అదంగా గుడి అన్నారు, గుడి ఎట్లా మిగుతాను గుండె అన్నదట, అరే నేను గుడ్ లాక్డౌన్ పడుకోకపోతే కథం అయిపోతున్నారు ఊపిరి తీస్తులు అనేట, నేను గాలి వేసుకుని శుభ్రం చేయకపోతే నువ్వు ఎట్లా కిడ్నీ కట్టాను అని అన్నాక ఆగక మన మూత్రం అది వచ్చేది అది అన్నారట. అన్నాక అందరు నవ్వినట్టు నువ్వు ముఖ్యమా ఒక అన్నాక కోపం వచ్చింది. కలుగుబా అంటే పాలు పెట్టింది స్థాయి కింద స్థాయి కింద పని పెట్టాక ఏమైతే తింటివి ఎటువాలి కడుపు నీళ్ళు తాగితే బంద ఎటువాలి కడుపు కళ్ళు బయలుదేరి పిల్లలు పని చేయకపోయా అయితే కింద పడ అందరు కలిసి అప్పుడు తగ్గడానికి అప్పుడు అయితే మర్చిపోతాడు. అంటే అది కూడా అంత ప్రాధాన్యత, బాత్రూమ్లు లాట్రిన్లు పరిశుభ్రత స్వచ్ఛత అనేది సైవ్ అయ్యి సైవ్ అవుతాయి. అంటే ఈ రకంగా ప్రతిదానికి ప్రాధాన్యత పెడుతున్నాం. కూరగాయల మార్కెట్ కావచ్చు, పళ్ళ మార్కెట్ కావచ్చు, ఇండ్లు కావచ్చు, వైకుంఠ తమలు కావచ్చు, రోడ్లు కావచ్చు, లైట్లు కావచ్చు, మరి ఇంకా ఉన్నాయి. మా భార్య పోయి అంటాడు నేను చేరుకోవడం చెప్పకుండా గజరాలు కట్టేది నా మనసులో లేదు కాదు, చేసినా కూడా భార్య పోయి పోయి చేస్తున్నాను. మా భార్య పోయి అడిగినాను మంచి రోజు వస్తాయి మనకు ఎప్పటికి ఇట్లనే ఉంటుందా, నిధులు వచ్చినా తప్పకుండా చేస్తా. మాకు తెలిసిన ముఖ్యమంత్రుడు పక్కకే తమ్ముడు అందరం కలిసి చేసుకుందాం. ఇక్కడ కూడా మనం ఇంకా ఖర్చు లేదు. గ్రామాలలో కూడా మనం ఎన్నో మసీదులకు తీసుకున్నాం, గ్రామాల కుల సంఘాలు అభివృద్ధి చేసుకున్నాం. ఏ రకంగా చూసినా మనం ఇక్కడ కూడా
వేరే రాష్ట్రాలకు పోల్స్తే మనకు వాళ్ళకి అసలు పోలికనే లేదు. ఇవాళ వయసు అనంతరం గుర్తాపల్లి పోయేస్తుంటే రోడ్డు పడి అన్ని చెట్లు ఒక్కసారికి మొరకలు దాటే మనకు సింగారపల్లికి ఒకసారి వేరే రైకలు పెట్టినప్పుడు అక్కడ ఎంత బ్రహ్మాండంగా చెట్లు పెరిగినా మీద చూస్తే వెళ్తారు అంతకుముందు ఉండే ఇవాళ ఊరూరా కొద్దిగా కరోనా చేయబట్టి స్లో అయింది. ప్రపంచమంతా కూడా ఆర్థిక పరిస్థితి తగ్గింది స్లో డౌన్ అయింది. అయినా ఈ పరిస్థితుల్లో కూడా మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మన పట్టణం విషయం కడితే ముందు మన పట్టణం కార్యక్రమం వాటి అన్నీ కూడా మంచిగా నడుపుతున్నాయి. మున్సిపాలిటీ అంటేనే ఒక పెద్ద తరగతి అలా జగిత్యాల మున్సిపాలిటీ 40 సంవత్సరాలు మన ప్రతిపక్షం ఆ సీనియర్ నాయకుడి చేతిలో వాళ్ళ కుటుంబ చేతులుండే మరి ఎంతో మన చేతకు వచ్చింది ప్రజలు నమ్మించింది ఇచ్చి నడే చెప్పడం మంచి మీడియాకు మీ నెత్తి మీద ములకిరటం తప్ప ఏదో బాగా పూలకిరటం కాదని చెప్పి వాస్తవం అన్ని కెమెరాలు రికార్డ్ అయ్యి అన్నింటిలో రికార్డ్ అయ్యి నీ పేరుతో పదవి ఇస్తాను నెత్తి మీద ముళ్ళకిరటం అని చెప్పిన అదే రోజు మా కౌన్సిలర్ సోదరులకు కూడా చెప్పిన అన్నంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. శానిటేషన్ విషయంలో ఇంటి ట్రాక్టర్లు ఆకలి వణిస్తే మరి అంత పాత వాళ్ళ కింద పనిచేసినలా ఇటాన్ని కాటనుడు అటెంట్ ఇటాను ఈ విషయంలో కొంత అధికారులు మాకు అనుకున్నంత సహకరిస్తలేరు. టీవీలో సెలవు సహకరించకపోతున్న వెదురులో పోయి ఇది 15 గవర్నమెంట్ మాట్లాడతారు రేపు వెళ్ళడు కానీ మనం ఆలోచన చేయాలి. ఒకటేసారి మార్పు అనేది అని తీసి కాదు మా భార్య వ్యాసంతో నాకు కొట్లాడే వచ్చింది అది చేసే పని సహకరిక నేను గుర్తుంచుకునే అనుకుంటాను కావచ్చు కానీ నా పానంతా అంటే నేను డాక్టర్ ఉన్నప్పటికెళ్ళే సూపర్ నా ఐఎంఏ బిల్డింగ్లో నాకు మంచి దోస్తు కాబట్టి తప్పకుండా చేయాల్సింది ఉన్నది. శానిటేషన్ విషయంలో నమ్మరు మళ్ళీ ఎంత శ్రద్ధ పెడుతున్నాము దాంట్లో చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఎప్పుడో మంజూరైన డబ్బులు కూడా ఆ నిధులు ఇప్పటికి కూడా కొన్ని అమలు చేస్తలేదు 15 రోజులే మోర తిప్పలేదు అని ఫోన్ చేస్తే నేను ఏం చెప్పాలి నా స్థాయికి జవాబు ఫోన్ చేశాను. ఆ ఏ స్థాయిలో ఉన్నాడో మా కౌన్సిలర్ అమ్మ జ్యోతి వాళ్ళ భర్త తెలుసు ఆ మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నాడు ఎదురు కూడా అంటే ఎటువంటి పరిస్థితి ఇక్కడ ఉండదు. అంటే నేను తప్ప చేసుకుని మాట్లాడతాను ధైర్యంగా పోరాడతాం భయపడతామని నేను రాజకీయాలకు వచ్చినాడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు నేను వచ్చినాడు అధికారంలో లేదు కౌన్సిలర్ క్యాండిడేట్లు కూడా మొత్తం పోటీలో లేరు ఎంపీటీసీ అభ్యర్థులు కూడా గ్రామాలలో లేరు నామినేషన్లు అయిపోయాక నేను పార్టీ చేయను కానీ మనం వచ్చినాక నన్ను మా మోతే సురేంద్రనాథ్ కావచ్చు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు అప్పుడు కవితమ్మ కూడా పోటీ చేసినాక చాలామంది వచ్చారు రెండు ఎంపీటీసీ స్థానాలు యునానిమస్ అయింది ఏకగ్రీవాన్ని రెండు ఎంపీటీసీ తుమ్మూరు అంతర్గామం పెద్ద గ్రామాలు ఏదో చిన్న కళ్ళు మూసుకొని చేసినాయి కాదు పెద్ద గ్రామాలు అటువంటిది వేరే ఈ జిల్లాలో ఎక్కడ కూడా కాలేదు. కానీ అదే మన బ్యాటక్ ఎంపీ తప్పున్నారు గమనించి ఎదురుగా ప్రతిపక్ష నాయకుడు సీనియర్ నాయకుడు అలర్ట్ అయిపోయాడు అరే ఎంతో పరిస్థితి మారిపోయింది టీఆర్ఎస్ పార్టీ జగిత్యాలని చెప్పి చాలా తన ఉన్న అనుభవాన్ని అంతా పెట్టాడు నాన్న కొత్త చెప్పాను ఇక దాని గురించి తక్కువ మాట్లాడుతూనే చాలా కృషి చేశాను. మా అమీన్ భాయ్ తెలుసు ఎంత అల్లాడి ఒక మీటింగ్ కండక్ట్ చేయాలంటే 3 రోజులు అల్లాడి ఈ కారణం వల్ల మన కాంట్రాక్టర్లకు ఇబ్బంది పెడుతున్నారు ఒకళ్ళు చేస్తలేరు ఒకళ్ళు ఇబ్బంది పెడుతున్నారు తప్పకుండా చేస్తా అని చెప్పారు తెల్లారేక మర్నాడే అసలు ఛాన్స్ కూడా ఇవ్వలే కొంతమంది కావాలని పోయి యువతతో చేయించు అది చేయించదని మనమే అడిగి మీటింగ్ ఒకనాడు చేస్తే అయిపోయింది తెల్లారి మళ్ళీ మన మున్సిపల్ లేవరే 40 మంది పోయి సాల్వ్ చేశారు అంతా ఉంది ఏలేదు ఏంది బక్రీద్ గేలేదా చేయలేదా చేసారు మధ్యలో వర్షాలు బాగా పడ్డాయి అతి భారీ వర్షాలు పడ్డాయి పెరిగింది తర్వాత కూడా చేస్తాం కానీ ఇట్లాంటి రాజకీయాలు అక్కడే కాదు పోతగారు కౌన్సిలర్ అమ్మ మోడదిత్తుంది కౌన్సిలర్ అమ్మ మోడదిత్తుంది మరి వాళ్ళ కుటుంబ సభ్యుడే ఒక టెండర్ పట్టాడు కవర్ ఇస్తాను అదేమో పని చేస్తలేడు మరి అది చెప్పుకోరు అది ఫోటోలో పెట్టారు చూసాం ఇవన్నీ అంటే ఈ రకమైన అనుభవజ్ఞులు ఈ రకమైన రాజకీయాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మన పట్టణ నాయకులు కార్యకర్తలు యువత అందరూ వాళ్ళేమి ఇచ్చారు మనమేమి ఇచ్చినాం వాళ్ళేం చేసారు మనమేం చేసినాం రూపాయి రూపాయి లెక్కలతో సారా మహిళలకు ఏం చేసినాం పిల్లలకు ఏం చేసినాం వృద్ధులకు ఏం చేసినాం గల్లీలకు ఏం చేసినాం వీటికి వెళ్ళి గల్లీకి వెళ్ళి ఢిల్లీ దాకా ఏమేమి అడుగుతున్నాం మనం ఏం తెచ్చుకున్నాం ఏమి ఇయ్యలేదు అన్నీ చెప్తాం ఎండ్లో కూడా ఇంకా ఖచ్చితంగా వచ్చినాడే ఓడిపోయినాడే భయపడలేదు ఇంత కలుపుకొని అందరూ మేమందరం సహకారంతో నడిపినాం. కాబట్టి తప్పకుండా వాళ్ళు కొన్ని చేస్తూ ఉంటారు రాజకీయాలు మనం తప్పకుండా ధైర్యంగా ఉంటాం. మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ అద్దు ఇంకెక్కడో ఉగ్రవాదాలు వారేమన్నారు
नैने वालपरचान गौरव का चूड़ गोदावरी खाली माता शिशु दिन आलरे पद स्टार्ट तल्ली पिछम चाले मैं इंकोट तो पोई चूसा गोदावरी खाली क्रोत गोदाम रिपेर अर्जेंट खाली स्टार्ट रेडी आर गेस्ट हाउस आ पक आडिटोरियम मोतम मेडिकल कॉलेज हैंड ओवर कलेक्टर गार सूपरिटेंडेंट गार अभी मोदी कंप्लीट प्रिंसिपल रूम सूपरिटेंडेंट अटे युद्ध प्रातिपदन मैं काउंट चाहूँ डबल बेड्रूम पन युद्ध प्रातिपदन जरिए मोहन कौनसी प्रीतम नायक आईत्या गोप कड़ता इक ईड कड़ते गाड़े कड़ता मोन नायक अटे कड़ता कड़े मेटल का अरे यदो कड़े वीडे कल निधि करी रोड चुनाव जातीय राध इतना गलीजो इला जातीय राधार मन को गांधी नगर इधं मुफ्ई को अमृत कैत्याल इनको अब लक्ष्य जनाभ पात्र पट्टुले मैं चैरम गेतृत्व में वैस चैरम गौन लक्ष जनाभ दाटी इपू मे प्रतिपा पंस्ता ईद अमृत याबे वाली तपेमी मन कोूपये कड़ता केन्द्र प्रभुत् फंड मुख्यमंत्री गार बराबर चपे मेमेतने काबटी तपक अन्नी विषया मन पार्टी नायक एप्कू विषयाकू इकडेस पड़ा मन चुनाबी धैर्य उड़ा कुलत मताल अतीत अंदर सेक्युर पार्टी अन्नी वर्ग तपकड़ा कल पद दलित मंदिर दलित मन अंदर रैत आगे गोरलिते इंतजार चापल चरव दमी चरवे कमीशन का चरव दमें गिनी लागे इला दबा नीलू कालेश्वर कड़ते नील रेद कालेश्वर के नीलू रे एनो ऊर्जा अंतरम मानार उगलापुर अवी बीरपूर सारी भीमार कोापुर आड़के बालकोड़ दाक पातकाल नील बटे कालेश्वर प्राजेक्ट नील का नील मूडे ये कोई नाग वाणी काबटी चाल पड़ जरूर आने मन चेसी मन धैर्य चुपी मन धैर्य इलाद बार इंसूरस आरदान विषय में मन प्रभुत्व श्रद्धा एंत मंदिर दलित कावना मन बल रेडी उठी आवी मैं केन्द्र जातीय पार्टी चाल कष्ट इकड़ उठ मन प्रभुत्व पैस मनमे पाता वील मे अड़ेमें प्रति दाटी वाल अड़ना अड़क मन मुख्यमंत्री गेगल की तपक चस्तु मरकसारी इनकना पार्टी नायक पेर पेर अभी मेन कमटी आनंद संघ अंदर शुभाकांक्ष जय जय केसीआर गायकत्व अज्ञान नायकत्व अज्ञान।